ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్ల కోసం ప్రాంతాల వారీగా కమిటీని నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ రెడ్ జోన్లుగా విభజించి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలతో పవన్ సమావేశమయ్యారు. ప్రతి జోన్లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి సమన్వయంతో నిర్వహించేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల స్కెడ్యూల్ వస్తుందని రాజకీయ పార్టీలని గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే క్షేత్రస్థాయిలో పర్యటనకు పార్టీ అధినేతలను ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీతో జతకట్టి పోటీ చేయాలని నిర్ణయించింది జనసేన పార్టీ. మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇన్లాఖర్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనకు రెడీ అవుతున్నారు. రోజుకు 3 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు, బహిరంగ సభలు ప్రారంభమవుతాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తామన్నారు. రోజుకు 3 సభల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని వెల్లడించారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను జోనల్ కమిటీలు తీసుకోవాలని సూచించారు. మరో 2 నెలలు శక్తి వంచనా లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి 191 మందితో కమిటీలు వేశాం. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేనాన్ని పర్యటించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు నాదండ్ల మనోహర్. కాగా ప్రస్తుతం అయోధ్య పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటనపై దృష్టి సారించనున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగర్ ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి. కొంప తీసి లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.